సభ్య సమాజం తలదించుకునే ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఇంట్లో పనికి వచ్చిన 14 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. తన భార్య లేని సమయంలో నెలకు 800 రూపాయలు ఇచ్చేవాడని, ఆ సమయంలోనే తనపై అత్యాచారానికి పాల్పడేవాడని కుటుంబ సభ్యులకు చెబితే నీ అంతు చూస్తారని హెచ్చరించాడని ఆ బాలిక వాపోయింది. గత 6 మాసాలుగా ఆ ఇంట్లో పనిచేస్తున్నట్లు తెలిపింది. సంగారెడ్డి జిల్లా చిన్నార మండలం కిష్టాయిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా నిందితుడు బసిట్టి గారి దయానంద్ గా గుర్తించారు. అంతేకాకుండా ఆ అమ్మాయికి సరిగ్గా మతిస్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం ఆమె బంధువులకు తెలియడంతో వైద్యులను సంప్రదించగా 3 నెలల గర్భవతిగా నిర్ధారణ అయింది. కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసును ఫైల్ చేసిన బొల్లారం సీఐ గౌరీ ప్రశాంత్ దీనిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బట్టలు విండేసి తోలేరంటే ఏ ఎంటికి వస్తుంది ఆ పూర నేను బెదిరిస్తే నేను బరకాడికి వెళ్ళి చూసి 2 సార్లు పోయాను. నాకు తెలియదు నేను బరకాడికి వెళ్ళి మా బుజ్జి ఒక మాట చెప్పి నన్ను ఎత్తిన తర్వాత నేను చెప్పలేదు. మన ఆయన కొడుతా అనుకుందో అడిగైనా కొట్టినా వచ్చినాక మాట చెప్పింది. పెద్ద సంఘటన అయినా పాలన అడిగి చేసినట్టే వచ్చినాక చెప్పింది. ఏం పేరు? దయానంద్. గ్రామస్తున్నటువంటి దుర్గయ్య తన కూతురుని తీసుకొని పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. నా కూతురు గత సంవత్సరం నుండి వాసిట్టి గారి దయానంద్ కిష్టాయిపల్లి గ్రామస్తుడి గారి ఇంటి వద్ద అంట్ల పనులు చేయడం జరుగుతుంది. తన కూతురుకి ఈరోజు కడుపు నొప్పి రావడం చేత నేను ఆసుపత్రి చందనగర్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ చందనగర్కి వెళ్ళిన తర్వాత అప్పుడు డాక్టర్ గారికి ఈమెకు 3 నెలల ప్రెగ్నెంట్ ఉన్నదని సర్టిఫికేట్ టెస్టులు చేసి చెప్పడం వలన తన కూతురుని అడగగా నాకు ఈ దయానంద్ అనే వ్యక్తి వయస్సు 70 సంవత్సరాలు. గత 6 నెలల నుండి మాయమాటలు చెప్పి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె పైన పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని విషయం తెలుపగా ఆయన వచ్చి ఈరోజు దరఖాస్తు చేయడం జరిగింది. మేము కేసు నమోదు చేసి బాధితురాలని పటాన్చేరు గవర్నమెంట్ ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం పంపడం జరిగింది.